మై డియర్ స్టూడెంట్స్, టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ అప్పటికల్లా మనకి ఏ సర్టిఫికేట్స్ కావాల్సో తెలుసుకుందాం. మనం జనరల్గా ఏంటంటే మనకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి ఈ టీఎస్ ఐసెట్ యొక్క అడ్మిట్ కార్డు ఉంటుంది చూడండి, ఈ అడ్మిట్ కార్డు ఒకటి కావాలి. అలాగే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ అండ్ పాస్ సర్టిఫికేట్స్ అని ఉంటాయండి, అవి తీసుకోవాలి. సో అది ఏంటంటేమో టీఎస్ ఐసెట్ ర్యాంక్ వస్తుంది కదండి, మనకి ర్యాంక్ కార్డు ఒకటి డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ ర్యాంక్ కార్డు ఒకటి, తర్వాత క్వాలిఫయింగ్ డిగ్రీ, డిగ్రీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయమ్మా తొందరలోనే, సూన్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద రిజల్ట్స్. మార్క్స్ మెమో ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, అది ఒకటి కావాలమ్మా. దాని తర్వాత ఏంటంటే అమ్మా ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకటి కావాలమ్మా, అంటే బోనఫైడ్స్ అనేవి రెసిడెన్షియల్ సర్టిఫికేట్గా సరిపోతాయి. జనరల్గా మీరు మొత్తం హైదరాబాద్లోనే భర్త అయ్యి ఇక్కడ మొత్తం అంటే ఎడ్యుకేషన్ అంతా జరిగింది అనుకోమ్మా, స్కూలింగ్ అంతా కూడా యువర్ కన్సిడర్డ్ యాజ్ లోకల్ అనమాట, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకటి అడుగుతారమ్మా. నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి మనకి, స్కాలర్షిప్కి దానికి ఎక్కువ లింక్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కావాలమ్మా, ఇవి చూసుకోండి. స్కూల్ డేస్ అప్పటి నుంచి ఉన్నటువంటి బోనఫైడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయమ్మా, అవి దాచిపెట్టుకోండి అవి నిజంగా కూడా. అలాగే డిగ్రీలో కూడా ఇంటర్మీడియట్లో మీకు వచ్చినటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి, అవి కూడా మీ దగ్గర పెట్టుకోండి. రెసిడెన్షియల్ స్టేటస్ని నిర్ణయించడానికి అంటే మనం లోకల్ నాన్ లోకల్ చెప్పడానికి ఇవే సరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అమ్మ ఈరోజు ఈ ఎంసెట్ ఈసెట్ రిజల్ట్ వచ్చేసినట్టున్నాయి, ఇంకా ఐసెట్ రిజల్ట్ కూడా తొందరగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం కౌన్సిలింగ్ చూసుకోవాలి, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్కి ఎప్పుడుంది ఎక్కడ అవుతుందో అని చూసుకొని మనం ఈ సర్టిఫికేట్స్ అవి క్యారీ చేసినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దెన్ చూసింగ్ ఆఫ్ ద కాలేజ్ విచ్ యూ వాంట్ టు జాయిన్ అనమాట అమ్మా. ఇది డిపెండ్స్ అనమ్మా, ఇప్పటికే మీరు మైండ్లోని ఏ కాలేజీలో జాయిన్ కావాలి ఎక్కడ జాయిన్ కావాలి ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది. చూడండి, సెలెక్ట్ చేసుకోండి. టాప్ కాలేజెస్ అనేవి చాలా ఉంటాయన్నమాట, దాంట్లో మనం సీట్కి ఎలిజిబులా కాదు అది కూడా చూసుకోండి. ఈవెన్ క్యాంపస్లో రావడానికి లేదా గవర్నమెంట్ కాలేజెస్లో రావడానికి అది కూడా చూసుకుంటున్నాము, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ రిలేటెడ్ ఉంటాయన్నమాట, మేనేజ్మెంట్ కోర్సెస్ ఇవన్నీ కూడా. అండ్ ఒక స్టూడెంట్ నాకు ఈరోజు మెసేజ్ చేశారమ్మా, సార్ గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అని చెప్పి. ఎక్కడ కూడా మనకి ఈ ఐసెట్ సర్టిఫికేట్ లిస్ట్లోని గ్యాప్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయలేదమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మిమ్మల్ని గ్యాప్ సర్టిఫికేట్ తెమ్మని అడిగితే కూడా పెద్ద వరి ఏదేం లేదు, ఎనీ నోటరీ అడ్వకేట్ యూ కెన్ గివ్ అనమాట. అంటే అక్కడ మనం ఏం చేయాలంటే అఫిడవిట్ అనమాట, ఈ 1 ఇయర్ కాలంలో లేదా ఒక 2 ఇయర్స్లో మనకి గ్యాప్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ టైంలో నువ్వు జాబ్ చేసేవా లేకపోతే ఏదైనా చదువుకున్నావా, ఆరోగ్యం బాధకి ఇంట్లో ఉన్నావా, అది మనం రాసిస్తామన్నమాట. దట్ ఈస్ ఎట్ టు బి గ్యాప్ సర్టిఫికేట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్స్ కావచ్చు, ఎస్ఎస్సీ మేము, ఇంటర్మీడియట్ మేము, డిగ్రీ మార్క్స్ మేము వచ్చేస్తుందమ్మా, డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఈజీగానే. రిజల్ట్స్ వస్తాయి, కౌన్సిలింగ్ బిఫోరే వస్తాయి, మీరు వరీ కావద్దు. రిజల్ట్స్ రా లేట్ అది చేయాలని చెప్పి అట్లా వద్దు, వస్తాయి ఏమ్మా. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి మెయిన్ అమ్మా, మనకి స్కాలర్షిప్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి అదొకటి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేమ్మా, దీస్ ఆర్ ద మెయిన్ సర్టిఫికేట్స్ అనమాట. దీని తర్వాత కాలేజ్ సెలెక్షన్ అనేది దట్ ఈస్ అప్ టు యూ మై డియర్ స్టూడెంట్స్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. అండ్ కీప్ రెడీ దిస్ సర్టిఫికేట్స్ అనమాట. టీఎస్ ఐసెట్ అడ్మిట్ కార్డ్ అంటే మీ హాల్ టికెట్ ఉంచేసారమ్మా, అదొకటి. ఇంటర్మీడియట్ తర్వాత 10th క్లాస్ తర్వాత డిగ్రీ మార్క్స్ మెమోస్ అవుతున్నాయి అవి తీసుకోండి. తర్వాత మన క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, వీటినే మనం కావాల్సినటువంటి సర్టిఫికేట్స్గా మనం పేర్కొంటున్నాము. మరీ టూ మచ్ వరీ అనేది అవసరమేం లేదమ్మా, తొందరగానే కౌన్సిలింగ్ అనేది కూడా ఉంటుంది, అది త్వరలోనే క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయమ్మా. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. సో ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ ర్యాంక్, మీరు అందరు చాలా బాగా రాశారు, ఈవెన్ కీ కూడా రిలీజ్ అయిపోయింది, యూ విల్ బి హ్యావింగ్ ఏ ఐడియా మనకు ఎన్ని మార్క్స్ రావచ్చు ర్యాంక్ ఎలా రావచ్చు అని చెప్పి. గుడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న, ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ.